ఉత్తప్పుడైతే 300-400 కి వెళ్తాయి. ఇప్పుడు కార్తీక మాసం కదా, ఈ కార్తీక మాసంలో వస్తాయి మళ్ళీ ఎప్పుడు రావు. మళ్ళీ ఈ రావాలంటే మళ్ళీ మళ్ళీ రోజులు రావాలా? అంతే మొన్నది మంచి రుసు. ఇది ఒకటే ముళ్ళు. ఇది ఎప్పటికైనా పైసకైనా పిడుపుకైనా చాలా చాలా బాగుంటుంది. చేప కార్తీక మాసంలోనే వస్తాయి ఎక్కువగా. నెత్తళ్ళు కానీ సొర్ర కానీ సందువాయి కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మాత్రం చాలా చాలా బాగుంటుంది. సీదగొట్టలు కదా, సీదను కదా మనసు, ఈ మనసుకు పడుతుంది అన్నమాట. చేప గోదావరి చేప అంటే ఇది ఒంజురు. ఇది ఒంజురు కెరటాల్లో ఆటాడతారు, సముద్రమైన ఆటాడతారు. ఇది చాలా చాలా బాగుంటాయండి. ఎలా ఉండుతారు కూర? ఇదా కూర అదే ఇగురు కానీ ఏపుడు కానీ చాలా బాగుంటుంది. పైజు కానీ ఒకటే ముళ్ళు. ఇది హోటల్లో అమ్ముతారు. ఇది చేప 15 రూపాయలు 20 రూపాయలు పడుతుంది. ఆ చేప ఈ చేప 20 రూపాయలకు అమ్ముతారు. అంటే ఇది అంత పోతుంది, మాసలా ఉంటుంది అన్నమాట. ఏపితే ఇది ఒకటి తినపోయి మందు మీద ఉండి 3-4 తింటారు. ఇది అంత బాగుంటుంది, అంత బాగుంటుంది చేప. చాలా బాగుంటుంది చేప, అంత బాగుంటుంది. బకెట్ ఇప్పుడు 230కి వేశారు. ఇది ఉత్తప్పుడైతే ఇంకొకప్పుడైతే 400-300 వెళ్తుంది. నిన్న మొన్న 250కి వేశారు. ఈ కార్తీక మాసం మొన్న 20 రూపాయలు తగ్గినాయి అంతే. మెత్తల్లో 170-280 రూపాయలు మెత్తల్లో. అయ్యి ఇప్పుడు రోజుని 100కి వచ్చినాయి అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. చేపల్లో అసలు ఏం రకం, ఏం రుచిగా ఉంటాయి? ఇది సందువాయి కానీ కొయ్యం కానీ మాక్ కానీ ఇలా కానగంత కానీ సొరసొప్ప అడుపు కానీ చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది చేప రకరకాలు. రేట్ ఎలా ఉంటాయి? ఎందుకు తేడాగా ఉంటాయి రేటు? ఏంటి ఒక్కో రకం ఒక్కో రేటు ఎందుకు ఉంటాయి? ఇవి వీళ్ళ దగ్గర ఇవాళ 130 రూపాయలు వేసుకున్నాం, 230కి వేసుకున్నాం. ఇయ్యే చేపలు ఇలాగా కార్తీక మాసం కదా ఇలాగ 50కి వేస్తున్నాం. 450 రూపాయలకి వేస్తున్నాం అన్నమాట. ఈ 450 రూపాయలకి వేసుకుంటున్నాం. ఇవి ఉత్తప్పుడైతే 3 ఇలాగ 700-100 అలాగ వెళ్తాయి. ఉత్త రోజులు వెళ్తాయి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి 450 రూపాయలు. చాలా బాగుంటుంది రుచైన చేపలు. చాలా చాలా బాగుంటాయి రుచైన చేపలు. ఇవి ఇంటికి మా ఇంటికి వచ్చేయండి. మేము పై చేసి ఏపిస్తాం. వేళ తిన్నామంటే మళ్ళీ మళ్ళీ ఈ చేప కావాలని కూడా మీ చుట్టాలు కూడా పంపిస్తారు. ఇది మీ చుట్టాలు కూడా పంపిస్తారు. చాలా బాగుంటాయండి చేప. పట్టుకెళ్ళిపో ఇప్పుడు అట్టుకెళ్ళిపో ఇప్పుడు అట్టుకెళ్ళని బాగుంటాయి. చాలా బాగుంటాయి రెండు చేప. ఇది ఈ చేపలు ఇలాగా 900 అండి. 10 రూపాయలు తక్కువ 900 తీసుకున్నాడు. మొత్తం 3 బకెట్లు తిని 3 బకెట్లు 900 తీసుకున్నాడు. చాలా బాగుంటాయి. మేము ఇక్కడ యానాన్ని అమ్ముతామండి. యానం మార్కెట్లు అమ్ముతాం. హోటల్లోళ్ళు కానీ మన లేబర్ వాళ్ళు కానీ పట్టుకుని వెళ్ళిపోతారు. ఇది ఎట్టినవరు ఇది ఈ చేప అంత రుసు. అంటే పొలుసు గిలిసి ఉండదు కదా ఇది. దీని అంతా దీని వెళ్ళి మాసం. అందువల్ల చాలా రుచిగా ఉంటుంది చేప. ఇది కార్తీక మాసంలోనే తినాలి ఎక్కువగా. చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా వండేడతాం.